లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. లక్నో నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఢీకొట్టేందుకు కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మెన్ చేసిన వీర పోరాటం చూసి షాక్ అయ్యారు క్రికెట్ ఫ్యాన్స్. ముఖ్యంగా చివరి ఓవర్ ఎంతో కీలకంగా మారింది. 6 బంతుల్లో 21 పరుగులు కావలసిన తరుణంలో మ్యాచ్ టర్న్ అయిన తీరు ప్రతి ఒక్కరిని కంగు తినిపించింది. లక్నో బౌలర్ మార్కస్ స్టోయినిస్ బౌలింగ్ చేస్తుండగా కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ మొదటి 4 బంతుల్ని ఆడి 4-6, 6-2 పరుగులు చేశాడు. ఇంకా 2 బంతుల్లో చేయాల్సిన 3 పరుగులు మాత్రమే. ఇంకేముంది, కోల్కతా గెలిచింది అనుకున్నారంతా. కానీ దెబ్బకు సీన్ మొత్తం మారిపోయింది. 5 బంతికి రింకూ సింగ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి మాత్రం పిచ్లోనే అమాంతం గాల్లో లేచింది. ఇక ఆ బంతికి చాలా దూరంలో ఉన్న ఎవిన్ లెవిస్ చిరుత వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి అత్యద్భుతంగా ఒంటి చేతో క్యాచ్ నందుకున్న తీరు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సీన్ని గ్రౌండ్లో మ్యాచ్ చూస్తున్న ఫ్యాన్స్, ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రమే కాదు, టీవీలో మ్యాచ్ను తిలకిస్తున్న క్రికెట్ లవర్స్ సైతం బిత్తరపోయారు. ఇదేం క్యాచ్ సామి, నువ్వు మనిషివా లేక మరమనిషివా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక 6 బంతికి ఉమేష్ యాదవ్ అవుట్ అయ్యారు. విజయం లక్నో ఖాతాలో పడిపోయింది.